ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ యొక్క వీడియోలో మీరు పొందొచ్చు. చూసుకున్నట్లయితే 2 ఏళ్ళ నుంచి కోవిడ్ కారణాలుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అనేది నిర్వహించలేకపోయిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు పేర్కొనడం అనేది జరిగిందనమాట. అయితే 10వ తరగతి ఇంటర్మీడియట్ షెడ్యూల్ని గురువారం అయితే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ అనేది నిర్వహించబోతుంది. అలాగే ఏప్రిల్ 8వ తేదీ నుంచి 28 వరకు అయితే కూడా పరీక్షలు అనేది కూడా మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతుంది. దీనికి టైమింగ్స్ వచ్చేసరికి 9 గంటల నుంచి 12 గంటల వరకు అయితే పరీక్ష సమయం అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. ప్రాక్టికల్స్ అయితే 9 నుంచి 12 వరకు, అలాగే మళ్ళీ సెకండ్ బ్యాచ్ 2 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా పరీక్షలు అనేది పెట్టబోతున్నారని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. మార్చి 7వ తేదీన నైతిక మానవ విలువల పరీక్షలకు సంబంధించి అండ్ అలాగే మార్చి 9న పర్యావరణ విద్య పరీక్షకు సంబంధించి 10 నుంచి 1 వరకు అయితే కూడా పరీక్ష నిర్వహిస్తారనమాట. 10వ తరగతి పరీక్షలు చూసుకున్నట్లయితే మే 2 నుంచి మే 13వ తేదీ వరకు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు అయితే అపరాధ రుసుము లేకుండా కూడా 10వ తరగతి పరీక్షల రుసుముకు సంబంధించి 125 రూపాయలు చెల్లించి కూడా ఫీజు అనేది చెల్లించుకోవాలనుకుంటున్నారని వారికి అయితే కనుక డీటెయిల్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. పూర్తి సమాచారం అయితే మీకు www.bsc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్తే పూర్తి సమాచారం అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అయితే మొదటగా ఇంటర్ పరీక్ష వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకి ఏప్రిల్ 8న చూసుకున్నట్లయితే కనుక మనకి పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అనమాట. ఫస్ట్ సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి 9/4/22 మనకి పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 కూడా వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ 11వ తారీఖు చూసుకున్నట్లయితే కనుక సోమవారం ఇంగ్లీష్ ఎగ్జాము, అలాగే సెకండ్ ఇయర్కి చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో బుధవారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ పేపర్ 1, అలాగే బోటనీ పేపర్ 1 అండ్ అలాగే సివిక్స్ పేపర్ 1 కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే శనివారం ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ ఇయర్కి గణితం పేపర్ 2, బోటనీ పేపర్ 2 అండ్ అలాగే సివిక్స్ పేపర్ 2. మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే కనుక సోమవారం గణితం పేపర్ 1B అనమాట ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అండ్ అలాగే జువాలజీ పేపర్ 1 అండ్ అలాగే హిస్టరీ పేపర్ 1. ఇంటర్ సెకండ్ ఇయర్ చూసినట్లయితే కనుక మంగళవారం వచ్చేసరికి 19వ తారీఖు గణితం పేపర్ 2B అండ్ అలాగే జువాలజీ పేపర్ 2 అండ్ హిస్టరీ పేపర్ 2. తర్వాత 20వ తారీఖు బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే కనుక ఫిజిక్స్ పేపర్ 1, అలాగే ఎకనామిక్స్ పేపర్ 1. అలాగే 21వ తారీఖు సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే గురువారము ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2. 22 చూసుకున్నట్లయితే శుక్రవారము ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 అండ్ సోషాలజీ పేపర్ 1 అండ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అలాగే మ్యూజిక్ పేపర్ 1 అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 23 శనివారం కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 అండ్ అలాగే సోషాలజీ పేపర్ 2 అండ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక 25 చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సోమవారం రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్ 1 అండ్ అలాగే లాజిక్ పేపర్ 1, అలాగే బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1, అలాగే బీపీసీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కండక్ట్ చేస్తారు. అలాగే 26 సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే కనుక పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2 అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 అండ్ అలాగే బీపీసీ విద్యార్థులకు. అలాగే 27 చివరగా చూసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 అండ్ అలాగే జాగ్రఫీ పేపర్ 2 అండ్ అలాగే సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 అండ్ అలాగే జాగ్రఫీ పేపర్ 2తో ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ఎగ్జామ్స్ అనేది కూడా ఇంటర్మీడియట్కి పూర్తయ్యే సమాచారం అనమాట. అలాగే 10వ తరగతి చూసుకున్నట్లయితే కనుక 10వ తరగతి పేపర్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. సో మే చూసుకున్నట్లయితే కనుక మే 2వ తారీఖు మనకి సోమవారం రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 అండ్ అలాగే గ్రూప్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అండ్ అలాగే కాంపోజిట్ కోర్స్కి సంబంధించి గరిష్ట మార్కులు 100 మార్కులకి 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత 4వ తారీఖు బుధవారం సెకండ్ లాంగ్వేజ్ 100 మార్కులకు, అలాగే 5వ తారీఖు గురువారం ఇంగ్లీష్ 100 మార్కులకు అండ్ అలాగే 7వ తారీఖు శనివారం గణితం 100 మార్కులకు అండ్ అలాగే సోమవారం మళ్ళీ 9వ తారీఖు భౌతిక శాస్త్రం 50 మార్కులకు, మంగళవారం 10వ తారీఖు జీవశాస్త్రం 50 మార్కులకు, అలాగే బుధవారం 11వ తారీఖు సామాజిక శాస్త్రం 100 మార్కులకు అండ్ తర్వాత 12 గురువారం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి 30 మార్కులు అండ్ అలాగే ఓఎస్ఎస్సికి సంబంధించిన మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, అలాగే సంస్కృతం, అరబిక్ అండ్ అలాగే పర్షియన్ చూసుకున్నట్లయితే 100 మార్కులకు అండ్ అలాగే చివరిగా 13వ తారీఖు చూసుకున్నట్లయితే ఓఎస్ఎస్సికి సంబంధించిన మెయిన్ పేపర్ 2 సంస్కృతం, అరబిక్ అండ్ పర్షియన్ 100 మార్కులతో పాటు ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సు థియరీ చూసుకున్నట్లయితే 40 మార్కులు 30 మార్కులకు సంబంధించిన పరీక్ష షెడ్యూల్ అనేది కూడా ఫిక్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా ఈసారి చూసుకున్నట్లయితే తక్షణంగా పరీక్షలు అయితే పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక చర్యలు చేపడుతుంది. ఖచ్చితంగా పరీక్షలు
పెట్టే తీరుతారనే అంశాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సిందిగా నేనైతే మన ఛానల్ ద్వారా ఇది యొక్క వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా విద్యార్థులు తప్పకుండా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మీరు మెయిన్ ఎగ్జామ్స్ రాస్తే కనుక తప్పకుండా మంచి ఉత్తీర్ణత సాధిస్తే కనుక దాని తర్వాత రాబోయే అవకాశాలు అనేది మీకు చాలా బాగుంటాయని చెప్పి కూడా నేనైతే చెప్తూ ఉన్నాను. చివరిలో మీకు ముఖ్యమైన చిన్న సమాచారం ఏమని చెప్తానని తెలుసుకున్నానంటే, ఈ యొక్క కరోనా టైంలో పాస్ అయిన వారికి కొన్ని మినిమం మార్క్స్ పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఎటువంటి రాత పరీక్ష లేకుండా కూడా మినిమం స్కోర్తోనే వాళ్ళని పాస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి బాగా చదివిన పిల్లలు కొంతమేరకు వాళ్ళు లాస్ అయినట్టుగా కూడా నేనైతే భావిస్తున్నాను. ఇది కేవలం నేను ఒక నా యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. అలాగే ఓపెన్ స్కూల్లో చదివిన వారికి కూడా మార్కులు అనేది కూడా కరెక్ట్గా వాళ్ళకి పాస్ మార్క్సే వేశారని చెప్పి కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. సో తర్వాత ఫర్దర్ స్టడీస్గా ఆ యొక్క పిల్లవాడు ఇంజనీరింగ్ కానీ అలాంటి పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క మార్క్స్ కూడా మనకి కొంచెం మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పి కూడా నేనైతే నా యొక్క భావాన్ని అయితే వ్యక్తపరుస్తున్నాను. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈసారి జరగబోయే పరీక్షలను అయితే కనుక మంచిగా ప్రిపేర్ అయ్యి రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని తెలుగు సాఫ్ట్టెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని మీరు ఒక చిన్న లైక్ చేసి అందరికీ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.